గంట గంటకు ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం 11.40 అడుగులకు వరద ప్రవాహం చేరుకుంది. 9,35,000 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. కోనసీమలో గోదావరి ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉండడంతో అధికారులు 7 గట్లను పరిశీలిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. గత 3 రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గోదావరి పొంగు పొరులుతుంది. మనం విజువల్లో చూడొచ్చు, ఇది రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ ఏరియా. ఈ 2 బ్రిడ్జ్ల నడుమ గోదావరి ప్రవాహాన్ని గమనించవచ్చు. ఇది రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, అదేవిధంగా హెవలక్ బ్రిడ్జ్ తో పాటుగా రైల్వే బ్రిడ్జ్. ఇది ముఖ్యమైనటువంటి టూరిజం స్పాట్ కావడంతో ప్రస్తుతం ఏపీ టూరిజానికి సంబంధించినటువంటి బోట్లతో పాటుగా ఇతర బోట్లన్నింటినీ కూడా గత 3 రోజులుగా ఆపేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా గోదావరి ప్రవాహం తగ్గే వరకు బోట్లు కానీ టూరిజం కానీ నడపవద్దని చెప్పేసి ఇప్పటికీ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో బోట్లన్నీ కూడా ప్రస్తుతం పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా రోజుల తర్వాత అంటే వర్షాకాలం ప్రారంభమైన తర్వాత మొదటి వరద మనమైతే చూడొచ్చు. ఎర్రనీరు, ఎందుకంటే అటు తెలంగాణ ప్రాంతం నుంచి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నుంచి వాగులు వంకలు పొంగి పొరులుతున్నటువంటి నేపథ్యంలో గోదావరికి అనూహ్యంగా వరదలు అయితే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చే వరదలకి ఈ స్థాయిలో గోదావరి పొంగి అవకాశం అయితే లేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనూ వాగు వంకలు కొండల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఈ గోదావరి అయితే పొంగి పొరులుతున్నటువంటిది మనం చూడొచ్చు. ఇప్పటి వరకు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఎగును కురుస్తున్నటువంటి వర్షాలకి వచ్చినటువంటి వరద నీరుని దాదాపుగా 9,35,000 క్యూసెక్కుల్ని సముద్రంలోకి విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మరో 11,000 క్యూసెక్కుల్ని కాలువల ద్వారా, అంటే పంట కాలువల ద్వారా, కెనాల్స్ ద్వారా వాళ్ళు రైతుల కోసం, పంటల కోసం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే లంక గ్రామాలు, ఎందుకంటే ఎగువన ఉన్నటువంటి అటు భద్రాచలం కానీ అదేవిధంగా ఆ కుక్నూరు ప్రాంతం, వేలేరుపాడు ప్రాంతం, చెంతూరు ప్రాంతం, ఆ పోలవరం ప్రాజెక్టు, పోలవరం ఏరియాలతో పాటుగా ముఖ్యంగా చూసినా కూడా ఆ లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గోదావరి నడి మధ్యలో కూడా కొన్ని మత్స్యకారులు ఆ చిన్న చిన్న ఇళ్లను ఏర్పాటు చేసుకుని వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ప్రస్తుతం అయితే ముంపులో ఉన్నాయి. అదేవిధంగా ధవళేశ్వరం కింద నుంచి ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి అటు పీగన్నవరం కానీ, రాజోలు కానీ, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నరసాపురం, ఆచంట, ఈ ప్రాంతాలలో మొత్తం గోదావరి ప్రవాహం అంతా కూడా కొనసాగే అవకాశం ఉండడంతో భారీగా నష్టం రాకుండా ఇప్పటికీ అధికార యంత్రాంగం అంతా లోతట్టు ప్రాంతాల్లోనూ, లంక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వరద గంట గంటగా పెరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలోనూ ముఖ్యంగా 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలుగా వర్షపు నీరంతా కూడా గోదావరికి ప్రవాహానికే వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యంగా దీనితో పాటుగా చూస్తే అటు ఛత్తీస్గఢ్కి, ఎందుకంటే దాదాపుగా శబరి, అదేవిధంగా 4-5 వాగులు, చిన్న చిన్నటువంటి కొండల నుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా ఈ గోదావరిలోకి వస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వరద వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు అన్ని రంగాలకు సంబంధించినటువంటి, అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా టూరిజంకి సంబంధించినటువంటి వాళ్ళు అయితే టూరిజంని ఎక్కడికక్కడ నిలుపుదల చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడా కూడా బోట్లు, మత్స్యకార బోట్లు కానీ, టూరిజం బోట్లు కానీ ఎవరిని లోపలికి వెళ్ళొద్దని ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. మరోపక్క చూస్తే అటు అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖ, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ ఇప్పటికే అప్రమత్తమయ్యి ప్రతి ఒక్కరిని కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గోదావరి పొంగి పొరులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి అంటే మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఈ గోదావరి ప్రవాహం ఇలాగే కొనసాగుతుందా, లేకపోతే మధ్యలో గ్యాప్ ఇస్తుందా అనేది మాత్రం తెలియాలి. ఎందుకంటే భారీ వర్షాలు ఎప్పుడు ఎలా కురుస్తున్నాయో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అధికారులు మాత్రం ఏటుగట్లు తెగిపోకుండా ఉండడానికి ఇప్పటికే వాళ్ళు పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ కొన్ని చోట్ల ఇసుక మూటలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది అటు తూర్పు గోదావరి జిల్లా, అటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గోదావరి వరద పరిస్థితి.